నమస్కారం. డాక్టర్ స్టార్ గైనకాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం మెనోపాజ్ లో వచ్చే సమస్యలు. మెనోపాజ్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, తదితర విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ త్రిపుర సుందరి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ గైనకాలజీ. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మెనోపాజ్ అంటే ఏమిటి? మెనోపాజ్ అంటే స్త్రీ తను 15-12 ఏళ్ళప్పుడు ఎప్పుడైతే నెల సరి కావడం మొదలెడుతుందో, అలా ప్రయాణం చేసాక 45-50 ఏళ్ళప్పటికి తను ఒక ఎండ్ స్టేజ్ జాయిన్ అవుతున్నాను, రీచ్ అవుతుంది అనమాట. ఆ పీరియడ్లో కొన్ని చేంజెస్ వస్తాయి. స్త్రీకి ఫస్ట్ నెల నిలిచిపోతుంది, తర్వాత తనకి నెల బహిష్ట అయిపోగానే దాంతో కూడా సైకలాజికల్గా ఫిజికల్గా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ అందరినీ కలిపి మెనోపాజ్ అంటారు. అప్పుడు దాంట్లో హార్మోన్ చేంజెస్ వస్తాయి, ఫిజికల్ చేంజెస్ వస్తాయి, సైకలాజికల్ చేంజెస్ కూడా వస్తాయి. ఈ పీరియడ్ అంతా ఒక 2-3 ఏళ్ల పీరియడ్లో ఉంటుంది. ఈ పీరియడ్ మొత్తాన్ని మెనోపాజ్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే బహిష్ నిలిచిపోవడం అనేది 45-50 ఏళ్ళ మధ్యలో ఎప్పుడన్నా కావచ్చు. ఆ పీరియడ్ని మెనోపాజ్ అంటారు. ఈ మెనోపాజ్ ఒక్కొక్కసారి ముందుగా వచ్చేయచ్చు, లేటుగానూ రావచ్చు. కాబట్టి ఎప్పుడు వచ్చినా దాని కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు బహిష్ కాకుండా ఉంటే ఆ 45-55 ఏళ్ళ వయసులో వాళ్ళకి దాన్ని మెనోపాజ్ అంటారు. ఓకే డాక్టర్ గారు, నార్మల్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అంటే ఏంటి? నార్మల్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అంత నార్మల్గా ఉంటే 45-55 ఏళ్ళ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు అది. కానీ ఒక్కొక్కసారి 40 ఏళ్ళకు ముందే అంటే 30-35 ఏళ్ళకు కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ ఆగిపోవచ్చు, దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. లేదా 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా పీరియడ్స్ అలా వస్తుండొచ్చు, దాన్ని డిలేడ్ మెనోపాజ్ అంటారు. రెండు కూడా నార్మల్ కాదు. కాబట్టి పీరియడ్స్ నార్మల్గా ఉండేది 45-55 ఏళ్ళ మధ్యలో పోతే ఏమీ ఇది లేదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే 40 ఏళ్ళప్పుడు మెనోపాజ్ వచ్చేసాయి అనుకుని, చాలామంది స్త్రీలు అలా 4-5 నెలలు 3 నెలలు కాలేదనుకుని, అంటే వాళ్ళు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కూడా మదర్కి వస్తుంటారు. అంటే నిలిచిపోయే టైం కదా, కాలేదులే అందువే రాలేదనుకుని, కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అది. కాబట్టి 3-4 నెలల కంటే కాలేదంటే ఒకసారి డాక్టర్ చూపించుకొని అది ప్రెగ్నెన్సీనా లేకుంటే నిజంగా మెనోపాజా కనుక్కొని దాన్ని బట్టి మేము హార్మోన్ టెస్ట్ చేస్తాం. చేస్తే స్కాన్ చేస్తే దాంట్లో అది ఏంటో తెలుస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి మెనోపాజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారు? ఈ మెనోపాజ్ వచ్చినప్పుడమ్మా దీంట్లో యూజువల్గా ఈ ఏజ్ మన సొసైటీ అన్నీ కలిస్తే ఆ 40-50 ఏళ్ళప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళకి రావడము, లేక అప్పటికి కోడళ్ళు రావడము, ఈ మరి కొంతమంది తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హస్బెండ్స్ అప్పుడు రిటైర్ అయిపోవడాలు, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటితో పాటు ఈ మెనోపాజ్ కూడా వచ్చినప్పుడు ఈ హార్మోనల్ చేంజెసా లేకుంటే సైకలాజికల్ చేంజెసా రెండు కలిపి పేషెంట్కి ప్రాబ్లం రావచ్చు. సో దీనివల్ల ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెలముట్లే లేకపోతే ఆగిపోతే పర్వాలేదు, కానీ దాని నుంచి ఏంటంటే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్కి లావ్ అవ్వచ్చు. లావ్ అయిన దానివల్ల ఈ పేషెంట్కి సైకిల్ ప్రాబ్లం వల్ల ఈ రెండు కలిసి దేనివల్ల వచ్చిందని తెలియదు. కాబట్టి పేషెంట్కి ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి పేషెంట్ చిరాకు పడ్డము, లేకుంటే ఒళ్ళంతా ఒకసారి ఈ హార్మోన్ వల్ల ఒళ్ళు వేడెక్కి చెమటలు పడినట్టు కావడము, పేషెంట్కి డిప్రెషన్లోకి పోవడము, లేదా బోన్స్ వీక్ అయిపోవడము, ఈ వీటన్నిటికీ తోడు సైకలాజికల్ డిప్రెషన్ కూడా ఎక్కువైనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడాని కోసమని పేషెంట్ ఒకసారి డాక్టర్ రావాల్సి వస్తుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే ఎర్లీ మెనోపాజ్ అలాగే లేట్ మెనోపాజ్ అంటారు కదా, అంటే ఏమిటి? 35 ఏళ్ళ కంటే ముందు కనుక బహిష్ నిలిచిపోతే దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటారు. ఎర్లీ మెనోపాజ్ ఒకసారి ఆపరేషన్ వల్ల సంచి తీసేసినప్పుడు కూడా ఓరీ తీసేయడము, లేదా క్యాన్సర్ వల్ల ఓవరీలు తీసేయడము, క్యాన్సర్లో ఓవరీలో గడ్డలు వచ్చిన ఓవరీలు తీసేయడం వల్ల కూడా రావచ్చు. అలా కాకుండా కోసం ఏంటంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అనేది కంజెంటల్, అంటే దానికి ఏంటంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఓవరీలో ప్రాబ్లం ఉండి ఏ కారణం వల్ల అయితే ఓవరీ శుష్కించిపోవచ్చు. ఒక్కొక్కసారి పేషెంట్స్కి 15-20 ఏళ్ళప్పుడు అప్పుడప్పుడు పీరియడ్స్ వచ్చినట్టు వచ్చి 20-25 ఏళ్ళకే నిలిచిపోతాయి. అలాంటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేసామంటే వాళ్ళ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. చేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది, మామూలుగా 50 ఏళ్ళప్పుడు ఎక్కువ కావాలి, అలాంటి 20-22 ఏళ్ళకే ఎక్కువైపోతుంది. అలాంటి వాళ్ళకి బహిష్ఠ రాదు ఇంకా. వాళ్ళని కనుక మనకు ట్రీట్ చేయకపోయినామంటే అలానే వాళ్ళు బోన్స్ వీక్ అయిపోయి పేషెంట్ 30 ఏళ్ళప్పుడే 50 ఏళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో వాళ్ళకి పిల్లలు పుట్టారా పుట్టలేదని చూసుకోవాలి. ఒకవేళ పిల్లలు లేరనుకుంటే, వీళ్ళకి ఇంతకుముందు అయితే అలాంటి వాళ్ళకి ఇంకేం లేదు,
వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అలానే వదిలేసాలనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఆర్ ట్రీట్మెంట్, టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇచ్చి అలాంటి వాళ్ళకి ఇవన్నీ అంటే వాళ్ళకి ఓరిస్ పనిచేయడం లేదు, ముందుగానే ఓరిస్ శుష్కించిపోయినాయి. కాబట్టి ఈ వీళ్ళకి ఏంటంటే ఒకవేళ పెళ్ళయి పిల్లలు కాలేదు, పీరియడ్స్ రావట్లేదు అన్నప్పుడు వీళ్ళని టెస్ట్ చేసి చూస్తాం. ఒకవేళ ప్రిమిచర్ మెనపాస్ అని వాళ్ళు పిల్లలు కావాలి అంటే వాళ్ళు భార్య భర్త ఒప్పుకుంటే వాళ్ళకి టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఇచ్చి కూడా అంటే వేరే వాళ్ళ అండం అప్పు తెచ్చుకొని దాంతో ప్రెగ్నెన్సీ వస్తే కూడా వాళ్ళు మామూలుగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ వీళ్ళు ఏంటంటే డాక్టర్ దగ్గరికి రావాలి, ఎందుకో రాలేదో అనుకుని మామూలుగా కాకుండా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వీళ్ళకి ట్రీట్మెంట్. ఇది అలా అసలు వదిలేసామంటే ఎముకలన్నీ వీక్ అయిపోతాయి, సో వాళ్ళకి ముందుగా ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి దీనివల్ల దానికి బోన్స్ వీక్ అయిన దానివల్ల నడవడం, ముందుగా పొజిషన్ వంగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి హార్మోన్స్ వల్ల వీళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదే 50 ఏళ్ళు దాటిన ఒకసారి 52 వరకు వస్తూనే ఉంటాయి పీరియడ్స్, వీళ్ళు కూడా చెక్ చేయించుకోవాలి. దీని డిలేడ్ మెనోపాజ్, వీళ్ళకి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకసారి గర్భసంచిలో క్యాన్సరే ఉందో, లేకుంటే అసలు నిజంగా పీరియడ్స్ వస్తున్నాయో, లేకపోతే ఒకసారి ఏమంటే చిన్న చిన్న సిస్ట్లు పాలిప్స్ అని ఉంటాయి దానివల్ల అవుతుంది, కాబట్టి ఎందువల్ల ఇలా బ్లీడింగ్ అవుతుందని ఏది కూడా నార్మల్ దాటి ఏదైనా విడిగా ఉంటే ఎందుకు ఉందని చూపించుకుని మన డాక్టర్ దగ్గర చూపించుకుంటే మనకు దానివల్ల ట్రీట్మెంట్ సరిగా అవుతుంది. ఓకే డాక్టర్ గారు, లేట్ మెనోపాజ్ అయితే దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేట్ మెనోపాజ్ వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 55 ఏళ్ళు దాటాయి అంటే దానికి ఏమో ఒకసారి గర్భసంచిలో క్యాన్సర్ ఉండొచ్చు. కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి హార్మోన్ టెస్ట్ చేసి స్కాన్ చేస్తాం. ఆ స్కాన్ లోపల కనుక ఎండోమెట్రియం యూజువల్గా 4, 5, 6 వరకు ఉండాలి. ఒకసారి 10, 15 దాకా ఉందంటే ఎందుకు ఉందని అనుమానం పడతాం. అలాంటప్పుడు దానికి డాప్లర్ స్కాన్ అని చేస్తే కూడా మాకు ఎలా ఉంది అంటే దానికి క్యాన్సర్ వచ్చే అవకాశం అని తెలుస్తుంది. అలానే దానికి ఎండోమెట్రియల్ బయాప్సీ అని చేస్తాం. ఎందుకంటే 50 ఏళ్ళు 56 ఏళ్ళు నాకు వస్తున్నాయంటే అంత హార్మోన్స్ ఇంకా వర్క్ చేస్తున్నాయంటే ఓరిస్ అంత ఎక్కువ వర్క్ చేస్తున్నట్టు అలా ఉన్నప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అలాంటి పేషెంట్స్ బ్యాప్స్మీర్ అని ఇస్తాం. చిన్న టెస్ట్ ఇది ఆ టెస్ట్ చేసిన వల్ల దానికి ఏమన్నా ఉందో తెలుస్తుంది. అలానే ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసినప్పుడు లోపల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ముందుగా పేషెంట్కి మేము కాషన్ చేస్తాం. లేదంటే దాని తగ్గట్టు ఆ వయసును బట్టి హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చిన వల్ల బ్లీడింగ్ తగ్గిపోతుంది. ఏ వీళ్ళు అన్నీ నార్మలే ఉంటే సరే వీళ్ళు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తారు 20, 55, 50 అది దాటితే మాత్రం అది నార్మల్ కాదు, ఎందుకుందని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దాని ఒక అవసరం ఉంటే హిస్టెక్టమీ చేయాల్సి రావచ్చు. స్త్రీలు దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మన దగ్గర అయితే కొంచెం ఇంకా అంత అవగాహన రాలేదమ్మా. బయట దేశాలు అయితే ముందు నుంచే వాళ్ళు 15, 20 ఏళ్ళు ఎప్పటి నుంచే ప్యాప్స్మీర్ అని తీసుకుంటారు. కాబట్టి మనం కూడా ఏంటంటే పేషెంట్ మా దగ్గర పేషెంట్ ఏ పేషెంట్ అయినా 35 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గరికి వస్తే మాకేమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళకి మేము ప్యాప్స్మీర్ చేస్తాం. అంటే సర్విక్స్ యోని దగ్గర నుంచి చిన్న నీరు తీసుకుని నా టెస్ట్ చేస్తే ఎక్కడైనా క్యాన్సర్ ఉందేమో అనే ఒక టెస్ట్ చేసడానికి అవకాశం ఉంటుంది. అలా ప్యాప్స్మీర్ అనేది 35 ఏళ్ళు ఎప్పటి నుంచి ఒక్కొక్కసారి చేసుకుని ఒక 2 ఏళ్ళకి ఒకసారి చేసిన ఏం లేకుంటే ఏం పర్వాలేదు, 5 ఏళ్ళకి ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుంటే ఒకవేళ ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ముందుగానే మనం దాన్ని గ్రహించి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకటి ఏంటంటే దానికి ముందు నుంచే దాని ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ వస్తుంది. అలా యుటరైన్ క్యాన్సర్ కూడా తొందరగా వచ్చినప్పుడు దాని ముందు తొలి దశలో ట్రీట్మెంట్ ఇచ్చామంటే 100% క్యూర్ ఉంటుంది. అలా లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ చనిపోయే అవకాశం ఉంది. కానీ గర్భశయ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్ అంటే 100% ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడు దాన్ని మనం ముందుగా కనుక్కుంటే, కాబట్టి ముందుగా కనుక్కోవాలంటే దాన్ని మనం స్క్రీన్ చేయాలి. కాబట్టి ప్యాప్స్మీర్ అనేది విధిగా ఒకటి చేయించుకోవాలి. తర్వాత 50 ఏళ్ళు 55 ఏళ్ళ వయసు అప్పుడు వచ్చిన మాత్రం ఒకసారి బోన్ స్కాన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ హార్మోన్స్ తగ్గిపోయే కొద్దీ బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. బోన్స్ అన్నీ ఒకలాగా దాంట్లో ఉండే కాల్షియం అంతా పోయి అసలు బుడ్డొల్లలాగా అయిపోతాయి. అప్పుడు తొందరగా ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్, లేకుంటే పేషెంట్ నడుస్తూ బాత్రూంలో కింద పడిచించిన ఫ్రాక్చర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం ఇవి బోన్ స్కాన్ చేసుకుని బోన్లో ఎంత డెన్సిటీ ఉంది చూసుకుంటే పేషెంట్ కొంచెం ముందు జాగ్రత్త పడుతుంది. అందులో కాల్షియము, మిల్క్ తీసుకోవడం, లావ్ కాకుండా చూసుకోవడం, పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తే ఈ పేషెంట్స్కి హెల్తీగా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, అలాగే మెనోపాజ్ స్క్రీనింగ్ అంటే ఏంటి? మెనోపాజ్ స్క్రీనింగ్ అంటే పేషెంట్ ఏంటంటే 50 ఏళ్ళ వయసు వాళ్ళు, 55 ఏళ్ళ వయసు వాళ్ళు ఒకసారి మెనోపాజ్ ఆగిపోయింది అన్నప్పుడు వాళ్ళు దాని తగ్గట్టు ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్గా అట్లీస్ట్ 6 నెలలకు ఒకసారి, లేదు ఏమి లేదు బాగానే ఉందంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళు బోన్ స్కానింగు, ప్యాప్స్మియరు చేయించుకుంటే, ఏమైనా స్కాన్ ఒకటి చేయించుకుంటే ఇది ఉత్తరాంతో పాటు అంటే ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. హార్మోన్స్ తగ్గుతాయి కాబట్టి కొలెస్ట్రాల్ ఎక్కువ, కాబట్టి ఒకసారి బ్లడ్ కొలెస్ట్రాల్ టెస్టు,
లేకపోతే బీపీ చెక్ చేయించుకొని షుగర్ ఉందా చెక్ చేయించుకొని దాన్ని తగ్గట్టు మనవాడు వాటికి మందులు అవి తీసుకుంటే వాళ్ళకి కాల్షియం తీసుకుంటే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మెనోపాజ్లో ప్రత్యేకంగా వచ్చే ఇబ్బందులు ఏంటి? మెనోపాజ్లో ఉండే ప్రాబ్లమ్స్ మెయిన్గా హార్మోన్స్ అన్నీ ఆగిపోతాయమ్మా. ఈస్ట్రోజన్ ఎండిపోతుంది, ఓవరీస్ ఎండిపోతాయి కాబట్టి ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోయినప్పుడు పేషెంట్కి ఏంటంటే దానిలోగల యుట్రస్ ట్యూబ్స్ వెజన అంతా డ్రై అయిపోతాయి. అవి డ్రై అయిపోయినప్పుడు పేషెంట్కి ఏంటంటే దాని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావచ్చు. అంటే మూత్రం సంబంధించిన ఇరిటేషన్ కానీ, త్వర త్వరగా రావడం కానీ, లేకుంటే తగ్గినప్పుడు పడిపోవడం కానీ, ఊరికూరికే యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం కానీ అవుతుంది. తర్వాత భార్యాభర్త కలిసినప్పుడు కూడా ఇబ్బందులు, నొప్పి అలాంటివి ఉంటాయి. అసలు కలవాలని అనిపించకపోవడం, లాస్ ఆఫ్ లిబిడో అంటారు, ఇవన్నీ హార్మోన్ ఛాంజెస్ వల్ల వస్తాయి అంతా. సో వీటికి తర్వాత ఊరికి మంట, దురద, యోని దగ్గర నొప్పి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఛాంజెస్ వల్ల డాక్టర్ దగ్గరికి వస్తే లోకల్గా ఈస్ట్రోజన్ ఆయింట్మెంట్ కానీ ఒక్కొక్కసారి లేకుంటే ఓరల్గా కానీ ఇచ్చినప్పుడు పేషెంట్కి బాగా రిలీఫ్ ఉంటుంది. అలానే ఈ పేషెంట్కి 50 ఏళ్ళు 60 ఏళ్ళప్పుడు పేషెంట్ ఒకసారి ఉన్నట్టుండి వేడి అయినట్టు అయ్యి ఒళ్ళంతా చెమటలు పట్టినట్టు అవుతుంది, హార్ట్ ఫ్లషెస్ అంటారు. ఈ హార్ట్ ఫ్లషెస్ కూడా ఈ ఇది పీరియడ్స్ నిలిపోవడానికి 2-3 ఏళ్ళ ముందు నుంచే రావచ్చు. ఈ 40-45 ఏళ్ళ వయసులప్పటి నుంచి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం లేదులే నీవు వేషాలని కాకుండా ఇది హార్మోన్ ప్రాబ్లం అర్థం చేసుకుని దీని దాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళకి హార్మోన్స్ ఇస్తారు. హార్మోన్స్ ఇచ్చినప్పుడు దీనివల్ల ఒక్కొక్కసారి సైకలాజికల్గా అప్సెట్ అయిపోతారు పేషెంట్స్. కాబట్టి దీనివల్ల ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇస్తారు. ఈస్ట్రోజన్ వేసుకుంటే ఆ హార్ట్ ఫ్లషెస్ అనేవి, ఆ చిరాకు, ఆ బద్ధకం అనేది కానీ వస్తుంది. తర్వాత ఈ ఏజ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా కామన్, కాబట్టి థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించుకొని ఒకవేళ హైపోథైరాయిడిజం ఉందో చూసుకొని దాని దగ్గర చిన్న చిన్న మాత్రలు అవంత పెద్ద ధరగలవి కావు లేదా దొరకనివి కావు, కానీ అవి మనకు తెలుసుకుని ఇది అవసరం అని వేసుకుంటే పేషెంట్కి బాగుంటుంది. సో థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి, బీపీ చెక్ చేయించుకోవాలి, ఈసీజీ చూపించుకోవాలి ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అని, దాని షుగర్ చెక్ చేయించుకుని వాటి తగ్గట్టు మనకు హార్మోన్స్ వేసుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పినట్టు ఇందాక ఇవి బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే లేదో, ఈస్ట్రోజన్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్, అది లేకపోతే అన్నీ వీక్ అయిపోతాయి, మజిల్స్ వీక్ అయిపోతాయి. సో ఈ ప్రాబ్లం వల్ల బోన్స్ అన్ని వీక్ అయ్యి బోన్స్ అంతా డొల్ల తిరిగిపోతాయి. కాబట్టి దానిపాటు కాల్షియం ఎక్స్ట్రా వేసుకోవడం లేకుంటే దానివల్ల ఎక్స్ట్రా హార్మోన్స్ వేసుకోవడం ఉంటుంది. ఇలానే ఈస్ట్రోజన్ ఎక్కువైన దానివల్ల ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు 5 మంది 6 మంది కాన్పులు అయ్యి ఊళ్ళల్లో కాన్పులు అయ్యి దాని సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు, అంతకుముందు లేకపోయినా కూడా ఈ మెనపాజ్ వచ్చిన తర్వాత ఈ పేగు జారడం అంటారండి, ప్రొలాప్స్ అంటారు, అది వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు దాని తగ్గట్టు మళ్ళీ ఆపరేషన్ చేయాలి. లేదా ఈ పీరియడ్ పేషెంట్కి ఈ వేరే వయసు హార్మోన్స్ ఎప్పుడైతే ఏదైపోతాయో ఈ టైంలో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ అవుతుంది. మేము అందుకే పేషెంట్స్కి ఎప్పుడు చెప్తాం, ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత 5-6 నెలల వరకు పీరియడ్స్ కాకపోతే మెనపాజ్ అంటాం. ఈ 6 నెలలు మెనపాజ్ వచ్చిన తర్వాత పేషెంట్కి ఎటువంటి డిశ్చార్జ్ ఉండకూడదు, తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ ఏది ఉండకూడదు. ఏది ఉన్నా కూడా ఇదేమన్నా క్యాన్సర్ ఏమో ఫస్ట్, ఎందుకంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి క్యాన్సర్ ఏమో అనుకుని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే, ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని ప్యాప్ స్మియర్ చేసి అది ఏమి లేదు అంటే నిశ్చింతగా డాక్టర్ నిశ్చింత, పేషెంట్ నిశ్చింతగా ఉండొచ్చు. కానీ ఏమైనా ఉందనుకోండి తను తను తొందరగా దాన్ని గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఈ మెనోపాజ్ వయసులో క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ కనుక పేషెంట్కి పీరియడ్స్ అయిన తర్వాత వచ్చిందంటే ఇది క్యాన్సర్ ఏమో అన్న అనుమానం ప్రతి పేషెంట్కి ఉండాలి, కాబట్టి దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది కాకుండా ఏజ్లో ఓవేరియన్ క్యాన్సర్స్ కూడా, అంటే ఓవరీలో గర్భశించి పక్కన అండకోశం ఉంటుంది, దాంట్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది మనకు ముందుగా ఎటువంటి సూచనలు ఇవ్వదు. గర్భసంచ క్యాన్సర్ అయితే మాత్రం తెల్లబట్ట కానీ రెడ్ బ్లీడింగ్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఒవేరియన్ క్యాన్సర్కి ఎటువంటి సూచనలు ఉండవు. కాబట్టి దానికి యూజువల్గా పేషెంట్ కడుపు ఉబ్బడమో లేకుంటే గడ్డనో వస్తారు, అప్పటికే చాలా లేట్ అవుతుంది. కానీ ఒవేరియన్ క్యాన్సర్ కూడా సర్జరీ చేస్తే పూర్తిగా ఇది దేవుడి దేవాలయం ఏంటంటే గర్భసంచ కానీ లేకుంటే ఓవరి కానీ క్యాన్సర్ వస్తే దాన్ని తొందరగా గుర్తుపట్టి ఆపరేషన్ చేస్తే పేషెంట్కి 100% సక్సెస్ రండి. కాబట్టి గర్భశయ క్యాన్సర్ వచ్చిందని కానీ టెన్షన్ పడక్కర్లా. తర్వాత ఈ మన గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారము ఈ వీటికన్నిటికీ ఒకవేళ క్యాన్సర్ వస్తే కూడా వీటి ట్రీట్మెంట్ అంతా కాస్ట్లీ, ఎందుకంటే సర్జరీ కానీ తర్వాత రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ, కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ దీని కింద గవర్నమెంట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వాటికి వెళ్ళారంటే కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి వీటికి మన డాక్టర్ సైడ్ నుంచి మేము అన్నీ ఎక్స్టెండ్ చేసినా కూడా పేషెంట్స్ వాళ్ళని తీసుకోవాలి, పేషెంట్స్ రావాలి, వచ్చాలి, వచ్చి డాక్టర్ చూపించుకుని ఒకవేళ క్యాన్సర్ అని దాన్ని నిర్ధారించుకుని దాన్ని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే
భయపడక్కర్ల. అలా కాకుండా ఊర్లలోనే చూసుకుని ఏదో మళ్ళీ నాటు మందు వేసుకుని ఏం కాదు తగ్గిపోతుందిలే ఇలా ఈ టైంలో ఇలానే ఉంటుంది నార్మలే అని మా అమ్మ చెప్పిందని అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ట్రీట్మెంట్ వచ్చేవాడు. తర్వాత ఈ బోన్స్ వీక్గా ఉండే దానివల్ల పేషెంట్ ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఆ బోన్స్ వీక్ ఉంది ఉంటే అనుకోండి కాల్షియం అది వేసుకున్న కాకుండా వాళ్ళు గబగబా నడవడం చెప్పకుండా చూసుకుని నడిచి మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కింద పడకుండా జాగ్రత్త వాళ్ళని వాళ్ళు చూసుకుంటే ఫ్రాక్చర్స్ అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే కూడా దాని తగ్గట్టు డాక్టర్ దగ్గర వాళ్ళు సర్జరీ చేయడము దానికి ఏమైనా కట్టు కట్టచ్చో నాటు వైద్యుల దగ్గర పోకుండా డాక్టర్ హాస్పిటల్స్కి వెళ్తే సరైన కట్టు కడితే సరే అతుక్కుంటుంది ప్రాబ్లం. ఈ మెనోపాజ్ వయసులో ఎముకలు విరుగుతాయే కదా మ్యామ్, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎముకలు విరుగుతాయన్న దానికి మనం బోన్ డెన్సిటోమెట్రీ అని చేస్తారమ్మా. అంటే బోన్స్లో ఎంత డొల్లతనం ఉంది, ఎంత కాల్షియం ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలియడానికి చిన్న టెస్ట్ చేస్తారు. ఏం లేదు దానికి ఆ మిషన్లో కాలు పెట్టామంటే దాని యాంకిల్ దగ్గర మడమ దగ్గర ఎంత బోన్ చూసుకుని దాన్ని బట్టి బోన్ ఏమైనా వీక్ ఉందా అని తెలుస్తుంది. ఆ చిన్న టెస్ట్ ఆ చిన్న టెస్ట్ చేసిన దానివల్ల బోన్ డొల్లగా ఉంటే దాన్ని ముందుగానే గుర్తుపట్టి ఆ పేషెంట్స్కి పాలు ఎక్కువ తీసుకోవడం, కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవడం, దాని తగ్గట్టు హార్మోన్స్ తీసుకోవడం చేస్తే ఆ బోన్స్ స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. అలా కాకుండా దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మనం చేస్తుంటే విరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇది వేసుకునే పేషెంట్స్ కూడా మనకు డొల్లో ఉంది, బోన్ వీక్గా ఉందని తెలిసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి తగు జాగ్రత్త తీసుకోవడం, అవి మెట్లు ఎక్కి కింద పడి లేదా కొండలెక్కి కింద పడి కాలు విరగొట్టుకోకుండా మనకి ఇలా ఉంది మనకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళు దాని తగ్గట్టు చూసుకుంటే ఏమి కాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మెనోపాజ్లో క్యాన్సర్ వస్తుంది అంటున్నారు కదా, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు? అంటే మెనోపాజ్ క్యాన్సర్ అని కాదమ్మా, మెనోపాజ్ ఏజ్లో క్యాన్సర్లు, క్యాన్సర్ చిన్న వయసులో కూడా రావచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రేపైతే 40-45 ఏళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. ఈ గర్భశయ క్యాన్సరు అంటే గర్భశయ ద్వారం దగ్గర వచ్చిన క్యాన్సర్ ఏమో యూజువల్గా పిల్లలు ఎక్కువ కంటేనో అంటే 8 మంది పిల్లలు ఉండము లేకుంటే ఇద్దరు ముగ్గురు లేదా ఎక్కువ అంతకంటే ఎక్కువ మంది భర్తలతో కానీ మగవారితో కానీ సంపర్కం ఉండేవాళ్ళు కానీ లేకుంటే మరీ తొందరగా 10-15 ఏళ్ళు 12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుని అప్పటి నుంచి భార్య భర్తలు కలిసి ఉండదని వల్ల కానీ వీళ్ళంటే వాళ్ళకి గర్భసంచి ద్వారం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అదివేళ మనకు ఇందాక చెప్పినట్టు ప్యాప్స్మియర్ చేసి తొందరగా కనుక్కున్నాం అనుకోండి, వీళ్ళకి ఇర్రెగ్యులర్ ఏంటంటే తెల్లబట్ట కావడం కానీ అందులో వాసన తెల్లబట్టకి భయపడక్కర్లేదు కానీ తెల్లబట్ట ఉన్నప్పుడు దాంతో కూడా బ్లడ్ మిక్స్ అయినా లేదా ముఖ్యంగా భార్యాభర్త కలిసినప్పుడు దాని బ్లీడింగ్ అయినా అది వెంటనే చెల్లి డాక్టర్ చూపించుకోవాలి. అట్లా చూసినప్పుడు దానికి ఏంటంటే దాంట్లో కనుక అంతపాటు వాసన ఉన్నా కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అంటే నెల 28 రోజులకు అవుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో బ్లీడింగ్ అయినా కూడా క్యాన్సర్ ఉందేమో అని అనుమాన పడాలి. అలా పడ్డప్పుడు చూపించుకుంటే మనకి అర్లీ స్టేజెస్ అయితేనేమో గర్భసంచి తీసేసి అంతవరకు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కొంచెం అంటే స్టేజెస్ అంటే 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1, స్టేజ్ 2కి అయితే క్యాన్సర్ ఆపరేషన్ చేయొచ్చు లేదా ఆపరేషన్ చేయకుండా ఒట్టి రేడియేషన్ అంటే పైనుంచి ఈ రేడియేషన్ ఇస్తే కూడా మొత్తానికి మొత్తం కరిగిపోతుంది. కానీ యూజువల్గా చిన్నవాళ్ళు ఏంటంటే రేడియేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ భార్యాభర్త కలిసి ఉండాలంటే కష్టం కాబట్టి వాళ్ళకి ఆపరేషన్సే చేస్తాం. చేసి అంతవరకు మొత్తం తీసేస్తే సమూలంగా వెళ్ళిపోతుంది, భయపడక్కర్లేదు. అదే కొంచెం ఎక్కువ థర్డ్ స్టేజ్ ఫోర్త్ ఎక్కువ పాకిపోయిందంటే వాళ్ళకేమో ప్యాలియేటివ్ రేడియేషన్ చేస్తాం అంటే రేడియేషన్ కొంతనే తగ్గుతుంది. దాని తర్వాత దాంతోపాటు కీమోథెరపీ కూడా ఇస్తాం అంటే మందులు ఇస్తే కూడా వాళ్ళకి బాగా తగ్గుతుంది. కానీ స్టేజ్ 3, స్టేజ్ 4 అయితే మాత్రం వాళ్ళకి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేక 4 ఏళ్ళు బతే అవకాశం ఉంటుంది. కానీ స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే మాత్రం వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆయుష్ అంటే ఇంకేదో దేవుల్లో పోవచ్చేమో కానీ క్యాన్సర్ వల్ల అయితే పోరు. అలా పేషెంట్కి పూర్తిగా చికిత్స చేయాలంటే ఈ వ్యాధి పూర్తిగా చికిత్స చేసే అవకాశం ఉంటుంది. అదే కనుక క్యాన్సర్ బాడీ అనుకోండి, బాడీ కూడా ట్రీట్మెంట్ బట్టి క్యాన్సర్ ఇంట్రెస్ట్ తీసేసి సరిపోతుంది. క్యాన్సర్ ఓవరీ అయితే దానికి శస్త్రచికిత్స ఒకటే, దానికి కీమోథెరపీ ఉండదు. కీమోథెరపీ కూడా కొంచెం ఇవ్వచ్చాము, రేడియేషన్ ఇవ్వం కానీ కొంచెం ముందు కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించి తర్వాత ఆపరేషన్ చేసేస్తే మొత్తం సమూలంగా అది కూడా పోతుంది. ఒక్కోసారి లేట్ స్టేజ్లో వచ్చాయంటే కూడా ఆపరేషన్ దాని ట్రీట్మెంట్ మొత్తం ఆపరేషన్ తీసేసి దాని కీమోథెరపీ ఇస్తే వీలైనంత వరకు తగ్గించే అవకాశం. ఈ క్యాన్సర్ ఓవరీ అనేది ఏజ్లో రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు లేదా 10-15 ఏళ్ళ పిల్లల్లో రావచ్చు. అంటే ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన ఓవరియన్ ట్యూమర్స్ వస్తాయి లేదా పెద్దవాళ్ళలో రావచ్చు. ఈ ప్రతి ట్యూమరు ఓవరీలో ట్యూమర్ క్యాన్సర్ అని భయపడక్కర్లేదు. మరీ పెద్ద పెద్దగా ఉండేవి క్యాన్సర్లు ఏం కావే, వాటి తీసేస్తే మామూలు తగ్గిపోతాయి. కానీ బినైన్ ట్యూమర్స్ అంటాం వాటిని. అలా కాకుండా క్యాన్సర్ వచ్చే ట్యూమర్లు అయితే మాత్రం దాని స్కాన్లో మనం తెలిసిపోతాం ముందుగానే ఏ టైప్ ట్యూమర్ అని, దాన్ని తీసి సర్జరీ చేసి దాన్ని కీమోథెరపీ ఇస్తే దాన్ని బాగా చక్కగా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి రేర్గా ఇప్పుడు 10,000 మందిలో ఒక్కొక్కసారి
గర్భసంచి కాకుండా బయట యోనికి కానీ లేకుండా బయట పక్క కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి కూడా దురదలు అవి ఉన్నప్పుడు మామూలుగా దురద అనుకునేసి ఏదో మందులు అవి రాసుకోకుండా చూపించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. లేదా ఒక రోజు రెండు తగ్గ సరే మరీ మరీ వస్తుంటే అది ఇన్ఫెక్షన్ ఉందా, లేకుంటే ఒకసారి ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ లేకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుంటే ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కూడా మాత్రలు వేసుకుని తగ్గిపోతుంది. అంటే ఈ క్యాన్సర్ ఉందా లేదా అన్నది మనము స్మియర్ స్పెక్లమ్ ఎగ్జామినేషన్ చేసి స్మియర్ టెస్ట్ చేసి చూసుకుని అది కనుక లోకల్ ఇన్ఫెక్షన్ అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ క్యాన్సర్ అయితే మాత్రం ముందుగా చూసుకుని నిర్ధారించుకుంటే పేషెంట్ బాగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే మెనోపాజ్లో సమస్యలు వస్తూ ఉంటాయి అంటే నడుము నొప్పి ఇలాంటివి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పేషెంట్స్ యూజువల్ లావ్ అయిపోతారు, కొంత హార్మోన్ ఎఫెక్ట్, కొంత హార్మోన్స్ తగ్గిన దానివల్ల దానికి లావుతారు ఓ 2-3 కిలోలు. మిగతాది ఏంటంటే భోజనం వల్ల ఆ పీరియడ్లో కొంచెం రిలాక్సేషను, ఆ ఇంట్లో కూర్చుని కోళ్ళు రావడం, వాళ్ళు వండి పెట్టడం, ఇనలన్నీ ఏదైనా కారణం అనుకోండి. పేషెంట్ కనుక వెయిట్ పుట్టాన్ అయితే 5-6 కేజీల కంటే వెయిట్ ఎక్కువైతే మాత్రం నడుము నొప్పి వస్తుంది, అంటే స్పైన్ మీద భారం పడుతుంది. ఇది కాకుండా కాల్షియం తక్కువైన దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఈ రెండు కాకుండా కూడా ఇంకా ఏంటంటే ఈ బోన్స్ వీక్ అయ్యి ఒక్కొక్కసారి స్పైన్ బ్రేక్ అవ్వచ్చు, విరగచ్చు, ఎన్ని పూసలు విరగచ్చు. సో ఎక్స్రే తీసి చూస్తే ఆ కారణం ఏంటో తెలుస్తుంది, దాన్ని మన బట్టి మందులు వేసుకోవచ్చు. సింపుల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పైనల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా చాలా వరకు బరువు తగ్గించుకొని లోకల్ ఎక్సర్సైజ్, బెండింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు నొప్పి తగ్గిపోతుంది. దాంతోపాటు కాల్షియం రెగ్యులర్గా వేసుకోవాలి. కానీ ఫ్రాక్చర్స్ ఎట్లా ఉంటే ట్రాక్షన్ అది అవసరం పడవచ్చు, దానికి ఆర్థోపెడిషన్ హెల్ప్ చేస్తారు. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పాను కదా, హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా వరకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దాంతోపాటు ఇంట్లో ఈ ఏజ్ పీరియడ్తో పాటు ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, కోడళ్ళు అనండి, అల్లుళ్ళు అనండి, భర్తలతో అనండి, ఇది ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల కూడా పేషెంట్ డిప్రెషన్లోకి పోవచ్చు. దీనికి యూజువల్గా హార్మోన్స్ ఇస్తే చాలా వరకు తగ్గిపోవచ్చు, కానీ లేకుండా ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి. ఇంకా అది లేకుండా పేషెంట్ మరీ ఎక్కువ అయితే సైకియాట్రిస్ట్ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఈ మెనపాజ్లో అందరూ గైనకాలజిస్టు, ఆంకాలజిస్టు అంటే క్యాన్సర్ స్పెషలిస్టు, సోనాలజిస్ట్ అంటే స్కాన్ చేసి వాళ్ళు ఏమి చూసి, సైకియాట్రిస్టు, బీపీ డాక్టర్లు, షుగర్ డాక్టర్లు అందరి హెల్ప్ అవసరం పడవచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ పీరియడ్లో ఇవి ఏమన్నా డిఫెక్ట్ రావచ్చు కాబట్టి పేషెంట్ ఒక జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ చూపించుకుని దాన్ని బట్టి థైరాయిడ్ ఉందో, షుగర్ ఉందో, బీపీ ఉందో, లేక బోన్స్ ప్రాబ్లమ్ ఉందో, లేకుంటే యూట్రస్ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి స్పెషలిస్ట్ చూపించుకొని మందులు తీసుకుంటే వాళ్లకు, ఎందుకంటే ఇప్పుడు 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేషెంట్ లాంజివిటీ పెరిగింది కాబట్టి స్త్రీలో 50% టైం అందరూ 50 ఏళ్ళు దాటిన వాళ్ళే. సో ఈ పీరియడ్లో అంతా ఎటువంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుని ఈ పీరియడ్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఇట్లనే ఉంటాయి అని బాధపడకుండా వీళ్ళు చూపించుకుంటే ఆరోగ్యంగా హాయిగా బతకచ్చు. ఓకే డాక్టర్ గారు, మెనోపాజ్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఇది ఇవాళ డాక్టర్ స్టాక్ గైనకాలజీ కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.